వాట్సప్ గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరు సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఎవరైతే వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అయితే తెలుసుకుంటారు. సో బిఫోర్ వి గెటింగ్ స్టార్టెడ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ టు మై ఛానల్. మైసెల్ఫ్ జాష్వా కమలాకర్. ఈ ఛానల్లో మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కోర్సెస్, కెరియర్స్, కాలేజ్ రివ్యూస్ జస్ట్ లైక్ దిస్ వన్, సో వీటి గురించి క్లీన్ అండ్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి 1999 అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ క్యాంపస్ ఏరియా చూసుకున్నట్లయితే 6.4 ఏకర్స్. అలాగే ఈ కాలేజ్ టైప్ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్. అలాగే ఇది JNTU హైదరాబాద్తో అయితే అఫిలియేట్ అవడం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్ లొకేషన్ మనం చూసుకున్నట్లయితే కచ్చారం, శంషాబాద్, హైదరాబాద్, తెలంగాణ. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ కాలేజ్కి కొన్ని అక్రిడేషన్స్ అండ్ అప్రూవల్స్ అయితే చూసుకుందాం. సో ఈ కాలేజ్ వచ్చేసి AICTEతో అయితే అప్రూవల్ అయింది. అలాగే ఈ కాలేజ్ వచ్చేసి UGC ద్వారా రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్ కి NAC వారు A++ గ్రేడ్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్ కి NBA వారు అప్రూవల్ చేయడం అయితే జరిగింది. సో మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు, మనకి బీటెక్ లో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఇది అప్రూవల్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్ కి NIRF ఇంజనీరింగ్ ర్యాంకింగ్ 2020 143rd ర్యాంక్ రావటం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కాలేజ్ కున్న కొన్ని ఫెసిలిటీస్ అయితే చూసుకుందాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ కాలేజ్ యొక్క క్యాంపస్. సో యాక్చువల్గా ఈ కాలేజ్ వచ్చేసి 1999 అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ క్యాంపస్ ఏరియా మనం చూసుకున్నట్లయితే 281,000 స్క్వేర్ ఫీట్ అయితే ఉండటం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్లో మనకి ఆడిటోరియంస్, లైబ్రరీ, అలాగే ఈ కాలేజ్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆడిటోరియం. అలాగే ఫ్రెండ్స్, ఈ ఆడిటోరియంకి 600 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంది. అలాగే బోస్ యాంఫీ సౌండ్ సిస్టమ్ ద్వారా హాల్ మార్క్ అయితే ఈ కాలేజ్కి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఓపెన్ ఆడిటోరియం కూడా అయితే ఉంది, దానికి సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 2000. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ సెంటర్. సో ఫ్రెండ్స్, ఈ కంప్యూటర్ సెంటర్ కూడా 1999 అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఈ కంప్యూటర్ సెంటర్లో మనకి టోటల్గా 100 డెస్క్టాప్స్ అయితే ఉండటం జరిగింది, విత్ ఇంటర్నెట్ స్పీడ్ ఆఫ్ 100 MBPS. అలాగే ఫ్రెండ్స్, మనకి కాలేజ్లో క్యాఫిటేరియా కూడా అయితే అవైలబుల్గా ఉంది. అలాగే మనకి కాలేజ్లో హైజీనిక్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మనకి ఈ కాలేజ్లో స్పోర్ట్స్ అండ్ జిమ్ ఫెసిలిటీస్ కూడా అయితే ఉన్నాయి. సో మన స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి అవుట్డోర్ వచ్చేసి క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్బాల్ కోర్ట్స్, అలాగే టెన్నిస్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఇండోర్ బ్యాడ్మింటన్, అలాగే టేబుల్ టెన్నిస్, లాంగ్ జంప్, హై జంప్, అలాగే మనకి జిమ్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి గ్రీవియన్స్ రీడ్రెసల్ సెంటర్. సో ఫ్రెండ్స్, ఈ సెంటర్లో మీరు మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మీరు ఇక్కడ రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. లైక్ సెక్షువల్ హెరాస్మెంట్, అలాగే క్యాస్ట్ ఫీలింగ్ కానివచ్చు, ర్యాగింగ్ కానివచ్చు, ఇట్లా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీరు కంప్లైంట్ అయితే చేయవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మనకి ఈ కాలేజ్లో ఒక హాస్పిటల్ కూడా అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ హాస్పిటల్లో మనకి 4 బెడ్స్, అలాగే 2 కన్సల్టెన్సీ రూమ్స్,
అలాగే మనకి ఫార్మసీ కూడా అయితే ఉంది. సో ఈ హాస్పిటల్ వచ్చేసి మీకు 24 అవర్స్ అయితే ఉంటుంది. అండ్ ద బెస్ట్ థింగ్ వచ్చేసి ట్రీట్మెంట్ కానీ కన్సల్టేషన్ ఫీ వచ్చేసి టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఆల్ స్టూడెంట్స్, స్టాఫ్ అండ్ స్టాఫ్ డిపెండెంట్స్. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హాస్టల్ అండ్ డైనింగ్. ఫ్రెండ్స్, మనకి కాలేజ్ లో హాస్టల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాయ్స్ కి సపరేట్ హాస్టల్, గర్ల్స్ కి సపరేట్ హాస్టల్. సో బాయ్స్ కి వచ్చేసి 300 కెపాసిటీ అండ్ గర్ల్స్ కి వచ్చేసి కూడా 300 కెపాసిటీ. అండ్ హాస్టల్లో ఉన్న కొన్ని ఫెసిలిటీస్ అయితే మనం చూసుకుందాం. సో హాస్టల్ అంతా కూడా హెల్దీ అండ్ హైజీనిక్ అయితే మెయింటైన్ చేస్తారని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మనకి హాస్టల్లో ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఉంది, 24/7 మెడికల్ ఫెసిలిటీ ఉంది, 24/7 అంబులెన్స్ సర్వీస్ ఉంది, 24/7 సెక్యూరిటీ ఉంది. ఈ హాస్టల్స్ అన్ని కూడా సీసీటీవీ సర్వైలెన్స్లో అయితే ఉంటాయి. అలాగే 24/7 పవర్ బ్యాకప్ అయితే ఉంది. అలాగే మనకి సోలార్ ఫెన్సింగ్, ఇన్హౌస్ వార్డెన్స్, అలాగే మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అయితే ఉన్నాయి, టీవీ రూమ్, సోలార్ వాటర్ హీటర్, వైఫై అనేబుల్డ్ క్యాంపస్, అలాగే క్లీన్ అండ్ గ్రీన్ సరౌండింగ్స్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, మనకి కాలేజ్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ ఆ లోకల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా మీకు బస్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ద ప్రోగ్రామ్స్ ఎట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఫ్రెండ్స్, బీటెక్ కోర్సెస్ మనం చూసుకున్నట్లయితే మనకి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఫ్రెండ్స్, వీటి యొక్క ఇంటెక్ మీరు రైట్ సైడ్లో అయితే చూడొచ్చు. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కలిపి మనకి టోటల్ ఇంటెక్ వచ్చేసి 900 స్టూడెంట్స్. అలాగే ఫ్రెండ్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనకి ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తారనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్, ఎంటెక్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎంటెక్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఇన్ ఇంజనీరింగ్ డిజైన్, ఎంబీఏ. సో ఇన్ని ప్రోగ్రామ్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో టోటల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఇంటేక్ వచ్చేసి 150 స్టూడెంట్స్. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద అడ్మిషన్ క్రైటీరియా. ఫ్రెండ్స్, మీరు ఈ కాలేజ్లో బీటెక్ కనుక చేయాలంటే మీరు ఖచ్చితంగా TSMSET అయితే రాయాల్సి ఉంటుంది. సో TSMSETని బేస్ చేసుకుని 70% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి TSMSET నుండి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 30% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ బీటెక్లో ఫస్ట్ ఇయర్కు ఉన్న స్ట్రెంత్ వచ్చేసి సెకండ్ ఇయర్లో వచ్చేసి 20% ఆఫ్ ద ఇంటేక్ వచ్చేసి డిప్లొమా చేసిన వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిప్లొమాలకు వచ్చేసి TSESET నుండి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఎంటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి గేట్ ఎగ్జామ్ నుండి కానీ TSPGESET నుండి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ కాలేజ్లో MBA జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా 3-year బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వాటితో పాటుగా మీరు TSISET ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మీ యొక్క మెరిట్ బేస్ చేసుకుని ఇక్కడ మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ కాలేజీకి కట్ ఆఫ్ మీరు చూసినట్లయితే మీ స్క్రీన్లో అయితే క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఈ కట్ ఆఫ్ వచ్చేసి నేను 2019 TSMSET కట్ ఆఫ్స్ అయితే తీసుకున్నాను. సో ఈ కాలేజ్కి ఏ బ్రాంచ్కి ఏ కేటగిరీకి ఎంతెంత ర్యాంక్స్ రావాలని చెప్పేసి క్లియర్గా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో నేను TSMSET 2019 కట్ ఆఫ్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్ నుండి మీరు ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్, ఫ్రెండ్స్ మీరు క్లియర్గా స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ట్యూషన్ ఫీ వచ్చేసి జనరల్ కేటగిరీ అంటే TSMSET నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 1 ఇయర్కి వచ్చేసి 1,25,000 రూపీస్ అయితే మెన్షన్ చేశారు. అలాగే ఎవరైతే మేనేజ్మెంట్ క్వార్టర్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఇంకా అడిషనల్ అయితే ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మీకు మిస్క్లీనియస్ ఫీ వచ్చేసి 1,500 రూపీస్, అలాగే JNTU ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీ వచ్చేసి 1,500 రూపీస్. సో ఫ్రెండ్స్, ఎంటెక్ ఫీ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే గేట్ ఎగ్జామ్ నుండి కానీ TSPGESET నుండి కానీ జాయిన్ అవుతారో వాళ్ళకి 1 సెమిస్టర్కి వచ్చేసి 28,500 రూపీస్, అలాగే 2nd సెమిస్టర్ కూడా సేమ్ అమౌంట్ అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే స్పాన్సర్షిప్ కేటగిరీలో జాయిన్ అవుతారో వాళ్ళకి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఫీ అయితే ఉంటుంది. వీటితో పాటుగా మీకు 1,000 మిస్క్లీనియస్ ఫీస్, అలాగే 1,500 వచ్చేసి JNTU ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, MBAకి మనం చూసుకున్నట్లయితే సో ఎవరైతే TSISET నుండి జాయిన్ అవుతారో వాళ్ళకి వచ్చేసి 1 ఇయర్కి వచ్చేసి 43,400 రూపీస్, అలాగే ఎవరైతే మేనేజ్మెంట్ కేటగిరీ జాయిన్ అవుతారో సో వాళ్ళకి కూడా వచ్చేసి సేమ్ అమౌంట్ అయితే ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మీరు మిస్క్లీనియస్ ఫీ వచ్చేసి ఒక 1,500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే JNTU ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీ వచ్చేసి 1,500 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, కమింగ్ టు ద ప్లేస్మెంట్స్, ఇది వచ్చేసి 2019-20 ఇయర్ది. సో మీరు స్క్రీన్లో క్లియర్గా అయితే చూడొచ్చు మనకి. సో ఇక్కడ మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి Amazon.in నుండి 30 lakh rupees పర్ యానం. అలాగే లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి AL Labs ప్రైవేట్ లిమిటెడ్ నుండి 1,20,000 రూపీస్ పర్ యానం. అలాగే మిగిలిన ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం వచ్చేసి 5 lakhs, 4 lakhs, 3 lakhs,
2 lakhs. సో మ్యాక్సిమం గా మనకి ఈ ప్లేస్మెంట్స్ అయితే రికార్డ్ అయినాయి. సో మనకి ఈ ప్లేస్మెంట్స్ బట్టి మనం చూసుకున్నట్లయితే మనకి బీటెక్ కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 3,50,000 రూపీస్, అలాగే ఎంటెక్ కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 3 lakh rupees. సో ఫ్రెండ్స్, నాకు ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేది అంత బెటర్ అయితే అనిపించలేదు. ఎందుకంటే మనకి హయ్యెస్ట్ ప్యాకేజ్ ఒకటే, ఒక 2 మెంబర్స్కి అయితే రావడం జరిగింది. మిగిలిన స్టూడెంట్స్ అందరికి కూడా మ్యాక్సిమం 3 lakhs, 4 lakhs, 2 lakhs and even 1.2 lakhs. సో మ్యాక్సిమం ఇయే ప్లేస్మెంట్స్ అయితే అనిపించాయి. సో ప్లేస్మెంట్స్ అని చెప్పేసి మీరు అంత ఎక్కువ హోప్స్ అయితే ఈ కాలేజ్ మీద అయితే పెట్టుకోవద్దు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు తెలుసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.